యుద్ధం నడుస్తా ఉన్నది 1300 మంది అమరుల ఆత్మ త్యాగాల ఫలితంగా ఏర్పడినటువంటి తెలంగాణలో ఈసారి దొరలకు కాదు రాజ్యం బహుజనుని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ముఖ్యమంత్రిని చేస్తామన్నటువంటి సంకల్పంతో ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ 119 నియోజకవర్గాలకు 119 నియోజకవర్గాలకు కూడా పోటీ చేయబోతున్నది అందులో భాగంగా బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్య శ్రీ కాంశీరామ్ గారు ఏదైతే చెప్పారో ఇస్కే జితనే సంఖ్య భారీ ఉస్కే ఉతనే భాగేదారి అనేటువంటి నినాదంతో ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నికల యుద్ధానికి పోతా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఎంత జనాభా ఉన్నారో వారి అంత వాట అనేటువంటి సిద్ధాంతంతో ఇవాళ ఎన్నికల్లో పనిపోతా ఉన్నాం అందులో భాగంగా ఇవాళ వరంగల్ ఈస్ట్ నియోజకవర్గానికి సోదరి పుష్పితలయ్య గారికి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అదేవిధంగా భయం కుమారి మాయావతి గారి ఆదేశాల మేరకు టికెట్ను కేటాయించడం జరిగింది చిత్రపు పుష్పితలయ్య గారు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతా ఉన్నారు త్వరలోనే నామినేషన్ దాఖలు చేసుకొని ప్రజలందరి మద్దతుతోటి ఎమ్మెల్యే అయ్యి రేపటి రాష్ట్రంలో కావాల్సినటువంటి చట్టాలు చేసేటువంటి స్థానంలో సోదరి ఉండబోతా ఉన్నది దీనికి మేము చాలా సంతోషిస్తా ఉన్నాం బహుజన్ సమాజ్ పార్టీ పేద వర్గాల పార్టీ అనే దానికి ఇదే నిదర్శనం అని తెలియజేస్తా ఉన్నాం బహుజన్ సమాజ్ పార్టీ చరిత్రలో చెప్పులు లేని వారిని కూడా మంత్రులుగా చేసినటువంటి ఘనమైనటువంటి చరిత్ర ఉన్నది బహుజన్ సమాజ్ పార్టీకి బహుజన్ సమాజ్ పార్టీ వీధ గుడిసెల్లో ఊరి గుడిసెల్లో నివసించేటువంటి వారిని పార్లమెంటుకు పంపినటువంటి చరిత్ర గలది బహుజన్ సమాజ్ పార్టీ ఎవరైతే సమాజంలో ఆదరణకు దూరంగా ఉంటారో వారందరినీ కూడా హక్కును జరుచుకొని భుజాల మీద పోసేటువంటి పార్టీ వారి హక్కుల కోసం పోరాడేటువంటి పార్టీ సమాజంలోని కార్మికులు కానీ కర్షకులు కానీ విద్యార్థులు కానీ యువకులు కానీ మహిళలు కానీ అందరి కోసం కూడా ఆరాటపడేటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఓటు హక్కు కలిగినటువంటి ప్రతి పౌరుడు ఆలోచించి ఈసారి ఓటును అమ్ముకోకుండా ఓటును వృధాపాలు చేసుకోకుండా ఓటును ఈ యొక్క దొరలకు దొంగలకు వేయకుండా ఈ యొక్క ఏడు గుర్తు మీద వేసి 119 నియోజకవర్గాలకు 119 నియోజకవర్గాల్లో బహుజన్ సమాజ్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి విద్యావంతులైనటువంటి మీ బిడ్డలను పేదింటి బిడ్డలను మీకోసం పోరాటం చేసేటువంటి బిడ్డలను గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ యావత్ ప్రజానీకం మీద ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలకు కూడా శిరస్సు వంచి నమస్కరించి తెలియజేస్తా ఉన్నాను రానున్నటువంటి ఎన్నికల లోపల ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వాతావరణం మీకు తెలుసు ఇక్కడ దోషి ఈ ఘట్టం మీద ఇదివరకు ఎమ్మెల్యే ఉన్నటువంటి నన్నపల్లి నరేందర్ కానీ కొండ సురేఖ కానీ ఎవరైనా కూడా ఈ ప్రాంతాన్ని దోచుకున్న వాళ్ళే ఇంకోరు పలు వలస పాలకులు కూడా వస్తా ఉన్నారు వారందరినీ కాదని ఇవాళ మీ యొక్క పూరింటికి పూజించుకుంటే బిడ్డ అయినటువంటి మీ బిడ్డను పుష్పితలయ్యను మీరు ఆదరించాలి మీరే మమ్మల్ని అక్కడ చేర్చుకోవాలి మీరే మాకు ఎన్నికల ఖర్చులు ఇవ్వాలి మీరే మాకు భవిష్యత్తుని ఇవ్వాలి మీకోసం కొట్లాడేటువంటి నాయకులను మీరే తయారు చేయాలని వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తూ తప్పకుండా కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి ప్రతి నాయకులంతా కూడా కలిసికట్టుగా పనిచేసి రేపు విజయం సాధించబోతున్నామనేటువంటి ధీమాను నేను వ్యక్తం చేస్తా ఉన్నాను చాలా సంతోషం జై భీమ్ ధన్యవాదాలు జై భీమ్.